हाय फ्रेंड्स अंदर की नमस्कार ना पेर कमल कुमारी मद बोधन फ्रेंड्स मनंदर मन आध्यात्मिक एदुगुदल कोसम मरी भूमि ओक्क एदुगुदल कोसम मनंदरि असेंशन मरी भूमाता स्वस्थता तद्वारा भूमि मीद सर्वुलु स्वस्थता पोंदडानिकी मनंदरम कूडा लाइट मेडिटेशन प्रतिरोजु रात्रि 10:10 to 11:11 वरकु चेस्तु उन्नाम अयिते इप्पुडु मनंदरि तालूका फ्रीक्वेंसी लेवल्स पेरिगायि काबट्टी हाई फ्रीक्वेंसी लाइट नु मनमु स्वीकरिंची दान्नी अंदरिकी स्प्रेड चेसे स्थितिनि पोंदाम सो मनमु शिफ्ट अय्यां मनं उन्नत कांतिनि तीसुकोवडानिकी मन अन्नि शरीरालु कूडा सिद्धमय्यायि मरि ई संदर्भंगा मनकु ओक हाई फ्रीक्वेंसी कांति गिफ्ट गा इव्वबड़िंदी इदी कोत्तदेमी कादु ई हाई फ्रीक्वेंसी ज्वालनु आलरेडी एडवांस्ड लाइट वर्कर्स भूमि योक्क टापलेट बॉम्ब्स मरी डार्क फोर्सेस वल्ल एर्पड़िन अनेक डार्क टेक्नालजीस नी वाटन्नितिनी वदिलिंचडानिकी ई हाई टेक्नालजी ఆల్రెడీ వాడుతున్నారు అయితే ఇది ప్రతి లైట్ వర్కర్ కూడా తన అన్ని దేహాలను శుద్ధి చేసుకుని అలాగే భూమిని కూడా స్వస్థపరచడానికి భూమంతటి కూడా ఈ హై ఫ్రీక్వెన్సీ కాంతిని స్ప్రెడ్ చేయాలని మనకి మెసేజ్ అందింది ఛానలింగ్ ద్వారా కాబట్టి ఈ రోజు ఆ జ్వాల ఏంటి దానిని ఎలా ఇన్వైట్ చేయాలి మన జీవితాల్లో ఎలా ఉపయోగించుకోవాలి మన అసెన్షన్ మరి ఈ భూమి అసెన్షన్ కోసం దాన్ని ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో ఈ రోజు మనం తెలుసుకోబోతున్న ఆ జ్వాల వైట్ ఫైర్ ఆఫ్ ఎన్ ఏఎన్ ఎన్ ఎన్ తెల్లని అగ్ని జ్వాల ఇది దైవ సంకల్పంతో ఆర్కేంజెల్ మెటాట్రాన్ ద్వారా భూమి మీదకి అందించబడుతోంది ఇది ఓరియన్ బెల్ట్ లోని అల్నీలం స్టార్ ఆ ఏఎన్ స్టార్ గేట్ ద్వారా మనకు అందించబడుతోంది ఎలా అయితే వైలెట్ ఫైర్ ఆర్కేంజెల్ జెడ్కియల్ సెయింట్ జెర్మెన్ ద్వారా మనకి ప్రసారం అవుతూ ఉందో అలాగే ఈ వైట్ ఫైర్ ఆఫ్ అన్ ఆర్కేంజెల్ మెటాట్రాన్ ద్వారా మనకు ప్రసారం అవుతుంది ఇది మన అన్ని శరీరాల కోసం ఉపయోగించుకోవచ్చు మన లోయర్ బాడీస్ లో ఉన్న దిగులు భయం దుఃఖం అలాగే ఎథరిక్ ఆస్ట్రల్ మెంటల్ ఎమోషనల్ బాడీస్ లోని అన్ని నెగటివిటీస్ ని కూడా ఇది దగ్ధం చేసేస్తుంది అంటే కాల్ చేస్తుంది సో ఈ కాంతి జ్వాల మన అన్ని శరీరాలను కూడా ప్యూరిఫై చేస్తుంది అలాగే ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది సో మనందర్నీ కూడా అసెన్షన్ కి సిద్ధం చేస్తుంది ఈ కీలకమైన సమయంలో ఈ 2020 లో ఈ హై ఫ్రీక్వెన్సీ కాంతి జ్వాలను ఉపయోగించడం మన కోసం మరి భూమి కోసం ఉపయోగించడం చాలా చాలా ఇంపార్టెంట్ సో ప్రతి లైట్ వర్కర్ ప్రతి లైట్ వారియర్ ప్రతి స్టార్ సీడ్ ప్రతి నక్షత్ర బీజకుడు కూడా ఈ వైట్ ఫైర్ ఆఫ్ ఎన్ ను చక్కగా ఉపయోగించుకోవాలి సో దీన్ని ఈ తెల్లని కాంతి జ్వాలను ఎలా ఇన్వైట్ చేయాలి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అందరూ హాయిగా ప్రశాంతమైన శ్వాస మీద ధ్యాస కొన్ని లోతైన శ్వాసలతో రిలాక్స్ అవ్వండి పూర్తిగా బయట నుంచి లోపలికి మీ కేంద్రానికి కనెక్ట్ అవ్వండి
నేను ఏదైతే చెప్తున్నానో అది మీ అందరి కోసం కూడా ఆపాదించుకోండి. నేను నా పూర్ణాత్మతో ఏకమయ్యాను. నేను నా ప్రజ్ఞాత్మతో ఏకమయ్యాను. నేను నా విశ్వాత్మతో ఏకమయ్యాను. నేను నా బ్రహ్మాత్మతో ఏకమయ్యాను. నేను పరమాత్మతో ఏకమయ్యాను. నేను భూమాతతో ఏకమయ్యాను. పంచభూతాలతో ప్రకృతితో ఏకమయ్యాను. నా అన్ని శరీరాలతో నేను ఏకమయ్యాను. నా అన్ని చక్రాలతో నా సంపూర్ణ డిఎన్ఏతో నేను ఏకమయ్యాను. నాతో కలిసి ధ్యానం చేయడానికి భూమి మీద మరి ఆస్ట్రల్ వరల్డ్స్లో ఉన్న అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. ఎదగడానికి సిద్ధంగా ఉన్న ప్రతి మాస్టర్ని కూడా నేను ఇన్వైట్ చేస్తున్నాను. మరి అలాగే ఈ ప్రాసెస్ అద్భుతంగా జరగడానికి, విజయవంతంగా జరగడానికి నేను బ్రహ్మర్షి పితామహ పత్రిజీని ఆహ్వానిస్తున్నాను. మహావతార్ బాబాజీని, మాతాజీని ఆహ్వానిస్తున్నాను. రాధాకృష్ణుల్ని ఆహ్వానిస్తున్నాను. సీతారాముల్ని ఆహ్వానిస్తున్నాను. సాయిబాబాని ఆహ్వానిస్తున్నాను. ఆంజనేయ స్వామిని ఆహ్వానిస్తున్నాను. జీసస్ క్రైస్ట్ని ఆహ్వానిస్తున్నాను. మహమ్మద్ని ఆహ్వానిస్తున్నాను. సప్తర్షుల్ని ఆహ్వానిస్తున్నాను. హిమాలయ యోగుల్ని ఆహ్వానిస్తున్నాను. యూనివర్సల్ గాడెసెస్ని, విశ్వమాతల్ని, ఋషిమాతలను అందరినీ ఆహ్వానిస్తున్నాను. శివపార్వతులు, లక్ష్మీనారాయణులు, సరస్వతీ బ్రహ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. సూర్యుడిని, ద సెంట్రల్ సన్, ద గ్రేట్ సెంట్రల్ సన్, అలాగే మనందరి గైడ్స్, ఏంజిల్స్, ఆర్కేంజిల్స్, ఇంకా అనేక మంది మనకు సహకరిస్తున్న అందరి ఉన్నత ఆత్మల్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాను. ఎప్పుడైతే మనం వారందరినీ ఆహ్వానించామో వారందరి చైతన్యం మనతో ఇప్పుడు ఉంటుంది. ఇలాంటి ఉన్నతమైన చైతన్యంలో మనం ఈ అద్భుతమైన ప్రాసెస్ని చేసుకుంటున్నాం. ఈరోజు ఏదైతే చేస్తున్నామో ఇక అది ప్రతిరోజు కూడా చేస్తూ మన ఎదుగుదలను మరింత సులభతరం చేసుకుందాం. ఈ హై ఫ్రీక్వెన్సీ కాంతి చాలా త్వరగా అన్నింటినీ కూడా మార్పు చెందించగలదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ వైట్ ఫైర్ ఆఫ్ అన్ను మనం మన జీవితాల్లో ఉపయోగించుకుందాం. ఈ వైట్ ఫైర్ ఆఫ్ అన్ను ఎలా ఇన్వోక్ చేయాలంటే, ఎలా అయితే వైలెట్ ఫైర్ని మనం ఇన్వైట్ చేసేవారమో అదేవిధంగా చాలా సింపుల్గా మనకు నచ్చిన విధంగా ఇన్వైట్ చేసుకోవచ్చు. నా అన్ని శరీరాలను
పూర్తిగా పరివర్తించి నా సంపూర్ణ ఉనికిని రూపాంతరీకరించి ప్యూరిఫై చేయడం కోసం నేను ఈ క్షణమే వైట్ ఫైర్ ఆఫ్ ఎన్ తెల్లని కాంతి జ్వాలను ఆహ్వానిస్తున్నాను. ఈ కాంతి జ్వాలకు అధిపతి అయిన ఆర్కేంజిల్ మెటాట్రాన్ను తన సంపూర్ణ సహకారాన్ని అందించమని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు విజువలైజ్ చేయండి, భావించండి ఈ వైట్ ఫైర్ ఆఫ్ ఎన్ దాని యొక్క తెల్లని హై ఫ్రీక్వెన్సీ బ్రైట్ లైట్ అన్ని చీకట్లను, అన్ని శరీరాల్లోంచి అన్ని చీకట్లను, అన్ని బ్లాక్స్ను అన్ని నెగిటివిటీస్ని దగ్ధం చేసేస్తోంది, కాల్చేస్తోంది. మీరు పూర్తిగా ఆ మంటల్లోంచి ప్యూరిఫై అయిపోతున్నారు. ఏదైతే మీకు ఉండకూడదో అది కాల్చివేయబడుతోంది. ఏదైతే అసలైన మీరో ఆ స్వచ్ఛమైన ఆ సహజమైన మీరు మాత్రమే ఉండి మీకు ఉండకూడని అన్ని నెగిటివిటీస్ అన్ని బ్లాక్స్ అన్ని చీకట్లు అన్ని భ్రమలు అన్ని భయాలు అన్ని దిగుళ్ళు అన్ని అనారోగ్యాలు అన్నీ కూడా మీ నుండి కాల్చివేయబడుతున్నాయి, రిమూవ్ చేయబడుతున్నాయి, ట్రాన్స్ఫార్మ్ చేయబడుతున్నాయి. అలా ఆ వైట్ ఫైర్ని మీ అన్ని దేహాల్లో మీరు భావించండి, విజువలైజ్ చేయండి. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ మీకు జరిగిపోయిందో ఇక అప్పుడు ఈ వైట్ ఫైర్ ఆఫ్ ఎన్ జ్వాల భూమికి ప్రసారం చేయండి. భూమాతకు ఎంత ఎక్కువ ప్రసారం చేస్తే అంత చక్కగా భూమాత దీన్ని స్వీకరించి భూమి మీద ఉన్న ఇంకా ఎంతోమంది మేల్కొని వారు, అజ్ఞానంలో ఉన్నవారు హింసలో ఉన్నవారు వారందరినీ కూడా మేల్కొల్పగలుగుతుంది. కాబట్టి భూమాతకు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మన ద్వారా అందించడం అనేది ప్రతి లైట్ వర్కర్, ప్రతి లైట్ వారియర్ యొక్క బాధ్యత, ప్రథమ కర్తవ్యం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఏదైతే మనం హై ఫ్రీక్వెన్సీని రిసీవ్ చేసుకుంటున్నామో అది భూమాతకు మన ద్వారా ప్రసారం చేయడం, అందించడం అన్నది చాలా ముఖ్యం. ఈ హై ఫ్రీక్వెన్సీ తెల్లని కాంతి జ్వాల ద్వారా పూర్తిగా నా కణకణం, నా ప్రతి జీవకణంలోనూ, నా ప్రతి అణువులోనూ, ప్రతి శరీర భాగం, నా ఎథరిక్, ఎమోషనల్ అన్ని బాడీస్లోనూ శుద్ధి జరిగింది. మరి నేను కాంతికే కనెక్ట్ అయి ఉన్నాను, కాంతితోనే ఉంటాను, కాంతినే అందరికీ స్ప్రెడ్ చేస్తాను అలాగే నా ద్వారా
ఈ భూమికి అంతులేని హై ఫ్రీక్వెన్సీ కాంతి జ్వాలను ప్రసారం చేస్తున్నాను. తద్వారా భూమి మీద అందరూ ఈ క్షణమే మేల్కొందురుగాక. ఈ ఉన్నత హై ఫ్రీక్వెన్సీ తెల్లని కాంతి జ్వాల ద్వారా నేను మరి నా ఈ భూమి ఈ క్షణమే అసెన్షన్ పొందుతున్నాం. నాతో పాటు భూమి మీద ఉన్న సర్వులు అసెన్షన్ సాధిస్తున్నారు. అది అట్లే అగుగాక. ఈ క్షణమే స్వర్ణయుగం స్థాపించబడింది. ఈ క్షణమే సత్యయుగం స్థాపించబడింది. ఈ క్షణమే గోల్డెన్ ఏజ్ స్థాపించబడింది. అది అట్లే అగుగాక. తథాస్తు, తథాస్తు, తథాస్తు. దీనికి సహకరించిన మాస్టర్స్ అందరికీ పిలవగానే వచ్చిన హైయెస్ట్ మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. మరి మాతో కలిసి ధ్యానం చేసిన సర్వులకు కృతజ్ఞతలు, మరి అభినందనలు. ఓకే ఫ్రెండ్స్, ప్రతిరోజు ఈ వైట్ ఫైర్ని ఇన్వైట్ చేసి ఆధ్యాత్మికంగా ఎదుగుతూ, అలాగే మీ ప్రాపంచిక జీవితంలో కూడా సమస్యల్ని వదిలించుకుంటూ హాయిగా జీవించాలని కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.